సుద్దుకి దేవదాస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పలు చిత్రాలతో సక్సెస్ లను దక్కించుకున్న ముద్దుగుమ్మ ఎలియానా టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ ని కూడా ఒక ఊపు ఊపేస్తుంది. స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయి అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్ గా కూడా గుర్తింపు దక్కించుకుంది. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే ఎలియానా బాలీవుడ్ కు వెళ్ళింది. తెలుగులో ఎలియానా చివరిగా దేవుడు చేసిన మనుషులు చిత్రంలో నటించింది. రవితేజ హీరోగా పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం అట్రఫ్లప్ అయింది. ఆయన కూడా ఎలియానాకు మంచి క్రేజే ఉంది. కానీ బాలీవుడ్ కు వెళ్లిపోయి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంది. బాలీవుడ్ లో కొంతకాలం ఈమె హవా సాగింది, కానీ కొంతకాలంకు ఆమె ఛాన్సులు తగ్గాయి. ఆ సమయంలో శ్రీను వైట్ లో ఈమెకు అమర్ అక్బర్ ఆంటనీ చిత్రంలో ఛాన్స్ ఇచ్చాడు. రవితేజ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమను వదిలేసిన ఎలియానా మళ్లీ రవితేజకు జోడీగా నటించి రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ రెండు సినిమాలు కూడా డిజాస్టర్లు కావడంతో కాకతాళీయమే అయినా కూడా టాలీవుడ్లో ఆమె కెరియర్ కొనసాగటం కష్టమే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎలియానా మునుపటితో పోల్చితే చాలా లావ్ అయింది. అమర్ అక్బర్ ఆంటనీ సినిమాకు ఎలియానా మైనస్ అయిందనే వారు కూడా ఉన్నారు. దాంతో ఎలియానా కెరీర్ భవిష్యత్తులో ఎలా ఉంటుందో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అమర్ అక్బర్ ఆంటనీ సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా ఎలియానా లుక్స్ పరంగా ఆకట్టుకుంటే ఆమెకు మంచి భవిష్యత్తు ఉండేది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎలియానాకు మరో ఛాన్స్ వస్తుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ మరో ఛాన్స్ వస్తే ఈమె సద్వినియోగం చేసుకుంటుందా లేదా అనేది కూడా పెద్ద ప్రశ్నే. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.